Right, welcome back to the debate. Janasena Adipati Party Adineta Pawan Kalyan direct ga అంటే ఇంతకుముందు చేయలేదని కాదు, ఇంతకుముందు కూడా చాలా సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా గ్రౌండ్లోకి వెళ్ళడం, పోరాటం ఇవన్నీ చూసాం మనం, యాత్రలు కూడా చేశారు. అయితే కొంత గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రత్యక్ష కార్యాచరణకి దిగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఆయన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనబోతున్నారు ప్రత్యక్షంగా. అయితే ఇప్పటి వరకు ఇందాక నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది, తాను వెళ్ళి అప్పుడు కేంద్ర మంత్రులను కలిసి ఈ విషయంలో చెప్పారు కాబట్టి వెనక్కి తీసుకుంటుందనే హోప్తో ఉన్నారు. ఇప్పుడు వెనక్కి తీసుకుంటారనే హోప్ అయితే లేదు నాకు తెలిసి. కానీ మరి ఆయన ఒకవేళ రంగంలోకి దిగిన తర్వాత కేంద్రం ఏమైనా పునరాలోచిస్తుందా, తన ఆలోచన వెనక్కి తీసుకుంటుందా? ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్దగా ఏమీ దీంట్లో యాక్టివ్గా ఉన్నట్టు కనిపించట్లా. ఈ విశాఖ విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో వాళ్ళు ఏమి పెద్ద యాక్టివ్ రోల్ ప్లే చేయడం. ఎందుకంటే చాలామందిలో ఏం చేసినా ఏం చేయకపోయినా మన మన పర్సంటేజ్ ఇంతే, ఆంధ్రప్రదేశ్లో మన స్టేక్ ఇంతే ఉంటుందిలే అనే ఒక నిర్లక్ష్యమో నైరాశ్యమో నాకు తెలియదు, పట్టింపు లేని పరిస్థితి కనబడుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ విషయంలో ఇక కొంత విసిగిపోయారా, విసిగిపోయి లాభం లేదు, ఇంకా ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది ఇలాంటిదే ఉంటే, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనే దృష్టితోనే ఆయన ప్రత్యక్ష కార్యాచరణ దిగుతున్నారని పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తోంది. సో దీని మీద ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చే చౌదరి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి వేదిక అధ్యక్షులు తుంగ లక్ష్మణ్ గారు అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భీషెట్టి బాబ్జీ గారు అండ్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. ఇక కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న, మీరు కూడా ఇవాళ రిలీజ్ చేశారు ఒక స్నాప్షాట్ లాంటిది ఒకటి రిలీజ్ చేశారు, చాలా వెరైటీ అప్పుల ఆంధ్రప్రదేశ్, దళితులపై దాడులు, ప్రజాధనం దుర్వినియోగం, సేవ్ స్టీల్ ప్లాంట్, సినిమా టిక్కెట్లు, మటన్ షాపులు వంటి ఇలాంటి పదాలతో కూడిన ఒక స్నాప్షాట్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారంటే ఇంకా హోప్ పోయింది, రాష్ట్ర ప్రభుత్వం మీద హోప్ ఎలాగూ లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు, కాబట్టి ఇక ప్రజలకి మనమే అండగా ఉండాలనే ఆలోచనకు వచ్చారా? ముందుగా వెంకటకృష్ణ గారు మీకు అలాగే ప్యానెల్ లో పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు, మీకు గుర్తుండి ఉండుంటది, మేము ఎలక్షన్ అయిపోయిన వెంటనే, మేము ఓడిపోయిన వెంటనే ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మేము ఆహ్వానిస్తున్నాం, ప్రజల తీర్పుకి గౌరవిస్తాం, డెఫినెట్గా సహకరిస్తామని. తర్వాత కూడా ఏమన్నామంటే కనీసం ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు వేచి చూస్తాం, మంచిగా చేసుకునేటట్టు సహకరిస్తాం అని చెప్పి చేశారు. కానీ వితిన్ 6 months టైంలోనే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యంగా పరిస్థితుల్లో తీసుకొచ్చారండి వెంకటేష్ గారు. తర్వాత కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు, మేము ఏదో ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీకేదో చేద్దామని అనుకుంటే అది కాస్త ఇలా అయిపోయిందని అన్నాం. అయితే ఈ పరిణామాల్లో అనేకమైన పరిణామాలు, అది అమరావతి అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నిటినీ కూడా ఏదైతే మొదలు పెట్టారో ప్రజా వేదిక కూల్చడం, అన్ని కూల్చే పరిస్థితులకు తీసుకొచ్చారు. మా వరకు ఏమైందంటే ప్రతి విషయం కూడా మేము వాళ్ళకి ఒక నోటు ద్వారా, ప్రెస్ నోటు ద్వారా మేము ఇవ్వటం జరిగింది. అమరావతి టైంలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రత్యక్షంగా ఇంకా అమరావతి అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే పరిస్థితుల్లో ఈ కరోనా రావటం అనేది జరిగింది, మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ వాస్తవానికి ఒక పక్క బీజేపీ కూడా మేము అమరావతికి సపోర్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది, అది మేము కూడా అనౌన్స్ చేసాం. మాకు మాట ఇచ్చారు, అమరావతి సింగిల్ క్యాపిటల్ కింద ఉంటుందని చెప్పి మాట ఇచ్చారని మేము కూడా అనౌన్స్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాం. అదే విధంగా స్టీల్ ప్లాంట్ విషయం కూడా ఎవరన్నారు, మీకు మాట ఇచ్చారని మీరు చెప్పారు, మాట ఇచ్చారనే స్టాండ్ మీద మీరున్నారు, కానీ ఇచ్చిన వాళ్ళు అలా లేరు కదా, అది సమస్య. అదే 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 అండి. అయితే మేమేమంటామంటే అండి, మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక మాట మేమేంటి, మా పరిస్థితి ఏంటి, మేము ఏ స్టాండ్ మీద ఉన్నాం అనే దాని మీద, ఎందుకు ఆ స్టాండ్ మీద వచ్చామనే దాని మీద ఇమీడియట్ గా మేము అయితే చెప్పడం జరుగుతుంది ఏ విషయంలోనైనా. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేము వెళ్ళి చెప్పడం జరిగింది. చెబితే సానుకూలంగా స్పందించారు. స్పందించిన తర్వాత అనేకమైన మరి టర్నింగ్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఏం చెప్పినా కూడా అది అయిపోయిన అంశం, అది రెడీ అయిపోయింది, అది వెంటనే మేము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి, నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ తీసుకెళ్ళిపోతున్నాం, ఇలా అనేక స్టేట్మెంట్స్ చూసాం. అంటే మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత కూడా తర్వాతే మేము అసలు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ కేంద్రంలో స్టీల్ మినిస్టర్ని ఇంకా అందరినీ కలిశారు. వాళ్ళు మళ్ళీ నేను అమిత్ షా గారు ఏదో తిరుపతి వస్తాను కదా, నేను అక్కడ మాట్లాడదామని చెప్పారు, వచ్చారు. తెలియగానే ఫస్ట్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. ఇందులో సందేహం లేదండి, మళ్ళీ చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతోంది అని తెలియగానే ఫస్ట్ ఢిల్లీ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే. కానీ ఇల్లు వచ్చిన తర్వాతనే మొదలైన ఇవన్నీ. అవునండి. అయితే ఒకటి మాత్రం మా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఒక ఒక మంచి గుణం ఏంటంటే, మనం చెప్పిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఇంకా తాత్సారం చేయకూడదు. మనం ఏదైతే అనుకున్నామో, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో, అదే దీని మీద మనం చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఇప్పుడు ప్రత్యక్ష పోరాటంలోకి దిగటం జరుగుతుంది. అది మాకు నిన్న మా ఒక 3 days బ్యాక్ మేము మాకు వైజాగ్లోనే మా నాదెళ్ల మనోహర్ గారు క్లియర్గా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ మంత్ మేము 100% స్టీల్ ప్లాంట్ జెండా పట్టుకుని తిరుగుతాం. స్టీల్ ప్లాంట్ ఇది తెలుగు వారి ఆత్మగౌరవం. 100% ఇవాళ ఆంధ్రప్రదేశ్ని, నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరుని గడిచిన కొన్ని, అంటే దాదాపు ఒక 1.5 years మెయిన్ మీడియాగా మాలాంటి వాళ్ళం కానీ, లేకపోతే సోషల్ కన్సర్న్, స్టేట్ మీద కన్సర్న్ ఉన్న మీడియాగా మాలాంటి వాళ్ళము, లేకపోతే కొంతమంది ఇతర పార్టీల నేతలు, సామాజికవేత్తలు మాట్లాడుతున్న మొత్తం ఇదయ్యే విధంగా మీ పార్టీ నుంచి ఒక స్నాప్షాట్ రిలీజ్ అయింది. ఏంటంటే పొలిటికల్ వెండెట్టా. వినండి దయచేసి, బుచ్చి చౌదరి గారు, లక్ష్మణ్ గారు అండ్ బాబ్జీ గారు, పొలిటికల్ వెండెట్టా, పబ్లిక్ మనీ వేస్టెడ్, మరో వెనిజుయలా, ఇల్లీగల్ శాండ్ మైనింగ్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, వైఎస్ఆర్ సిపి ఇగ్నోర్డ్ యూత్, అటాక్స్ ఆన్ దళిత్స్, నో జాబ్స్, ఓన్లీ 36 Group 1, Group 2 పోస్ట్, సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్ సిపి, జగన్ షీటెడ్ యూత్, మటన్ షాప్, ట్యాక్స్ ఆన్ టాయిలెట్స్, సేవ్ స్టీల్ ప్లాంట్, సినిమా టికెట్స్, 18,000 crores ఆఫ్ ది రికార్డ్ లిక్కర్ మాఫియా, అప్పుల ప్రదేశ్, స్టాప్ డిస్ట్రాయింగ్ ఎన్విరాన్మెంట్, సేవ్ తొండంగి ఫ్రమ్ దివి స్లాబ్స్, ఇలాంటి ఎన్నో స్లోగన్స్తో ఆంధ్రాను అమ్మేస్తున్నారు. కరెంట్ ఛార్జెస్, ట్రూ అప్ సేవ్ ద స్టేట్, బెట్టింగ్స్, క్రైమ్ రేట్ 63% రైజ్, ట్యాక్స్ ఆన్ గార్బేజ్, ఇలాంటి ఎన్నో ఇవి పెట్టి ఒక స్నాప్ షాట్ ఒకటి రిలీజ్ చేశారు ఇది ప్రజల్లోకి పంపడం కోసం. ఇందులో రానివి ఇంకా చాలా ఉన్నాయి కానీ మెజారిటీ కవర్ చేశారు ఈ స్నాప్ షాట్లో. సో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంది అని చాలా స్పష్టంగా, అంటే చిన్నగా ఉందేమో ఎక్కడనట, అక్కడ టెంపుల్స్ మీద అటాక్ నాకు కనపడలా. ఐ హావ్ టు చెక్. సరిపోలేదు సార్, సరిపోలేదు సార్. ఏం చేస్తాం, మీరేమో 2 గంటలు పెడతారు, మీరు 2 గంటలు సరిపోవట్లేదు. కరెక్టే సార్. నేను విజయ్ కుమార్ గారు, నేను తప్పట్టట్లేదు, ఎందుకంటే ఇంత చిన్న జామ్ షాట్ లో ఇన్ని రావాలంటే కూడా కష్టం. అక్కడికి చాలా చాలా అన్ని కవర్ అయ్యేలాగానే పెట్టారు. అవును, ఏదో చేశారు బాబు, కష్టపడ్డారు. కానీ చెప్పాలి బాబు, కొంచెం కోర్టు మొట్టికాయలు ఉన్నాయి. కాకపోతే నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రత్యేక హోదా కోల్పోయాం, లేకపోతే ఇంకా రాష్ట్రానికి రావాల్సిన ఇవి కోల్పోయాం, అమరావతి నాశనం, ఇలాంటివి లేవు, ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అక్కడ ఒక్క క్లారిటీ ప్లీజ్. కాదు సార్, కాదు, టెంపుల్స్ ది కూడా కేంద్ర ప్రభుత్వం సరిపోయే కరెక్ట్ కాదు కదా, బీజేపీ సపోర్టే కదా, టెంపుల్స్ లేదు కదా అందులో. అదే అంటున్నా కాదు సార్ ఏ లేదు ఓన్లీ సరిపోలేదండి బాబు మనం అందరం ట్విట్టర్లకి ఫేస్బుక్లకి మనం అడుగుదాం కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వండి అని రైట్ పోలవరం పెండింగ్ ఉంది బూతులు తిడుతున్నారని ఉంది ఉన్నాయండి ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు రైట్ ఎనీవే బుచ్చి చౌదరి గారు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూ అంటే ఇప్పటిదాకా లేదని కాదు కానీ నిజంగానే విజయ్ కుమార్ గారు అన్నట్టుగా ఒక టైం ఇచ్చి ఉండవచ్చు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక టైం ఇచ్చి ఉండవచ్చు అలాగే ఇక్కడ వైఎస్సీపీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చి ఉండవచ్చు ఇక అయిపోతుంది టైం అయిపోతుంది అని ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు సో దీన్ని బట్టి మీకు ఇంకొంచెం ప్రజా పోరాటాలు బలపడతాయని అనిపిస్తుందా అలాగే రాజకీయ సమీకరణాలపైన మీ అంచనా ఏంటి వెంకటకృష్ణ గారు సార్ ఈ పరిణామాలు ఏదో ఒక రోజున వస్తాయని నేను మొదటి నుంచి భావిస్తానే ఉన్నాను ఎందుకంటే ఒకటి బీజేపీకి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఆ రోజున మేము ఎదుర్కొన్న సమస్య పోలవరం విషయంలో కానీ లేక రైల్వే జోన్ విషయంలో కానీ మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చాలా సార్లు పోరాటం చేసిన ఆ ఫలితం లేక మేము బయటకు వచ్చాం సరే పవన్ కళ్యాణ్ గారు మొన్న కొంత ఆశలు పెట్టుకుని మనం ఏదో నన్ను గౌరవిస్తారు కొన్నైనా చేస్తారా అన్న భావంతో వాళ్ళు వెళ్ళారు నా నమ్మకంతో ఉన్నారు ఏదో ఒకటి రాష్ట్రానికి చేయించొచ్చేమో మన పలుకుబడితో చేయించవచ్చు నన్ను గౌరవిస్తారు అనుకున్నారు కానీ ఆయన గౌరవం ఆయన వాడుకోవడం వరకే ఉపయోగపడింది కానీ వాళ్ళు ఎక్కడ గౌరవించినట్టుగా కనపడలా లేకపోతే స్టీల్ ప్లాంట్ ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ప్రైవేటీకరణ చేయటం లాభసాటిగా మార్చేదానికి అవకాశం ఉన్నదని కూడా ఇవాళ శైలికి పోని శైలిలో కలిపారో అలా కూడా కలపడం దానికి సంబంధించిన భూములు ఏదైతే గంగవరం పోర్టుకి ఇస్తే ఆ గంగవరం పోర్టు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ అద్వానీ గారు కాదు అమిత్ షా గారు కలిసి ఎలాగ చేస్తున్నారు మనం చూసాం 6,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరు కట్టబెట్టారండి అదానీ గారు కట్టబెట్టారు ఇవాళ రాష్ట్రాన్నంతా ఆదాయాన్ని కట్టబెడుతున్నారు ఒకటి రాష్ట్రాన్ని ఆదాయానికి కట్టబెడుతున్నారు లేక రిలయన్స్ కట్టబెడతా ఉన్నారు పోర్టులన్నీ ఆదానీ గారికి లేక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ కూడా జీవీకే ఫర్ ఎగ్జాంపుల్ జీవీకే రెడ్డి గారు ప్రతిష్టాత్మక బొంబాయిలో కట్టి దాన్ని కూడా అదానీ గారికి కట్టబెట్టారు ఇవాళ 9,000 మెగావాట్లు సోలార్ పవర్ అట ఇవాళ అదానీ గారికి ఇస్తారట మొన్న పవర్ ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉంటే దానికి ఇస్తారంట సరే ఎందుకంటే కేసుల నుంచి బయటపడడం కోసం ఆయన ఆడుతున్న నాటకానికి పైన ఆశీస్సులు ఉన్నాయి కనుక కేసులు త్వరగా తేవటం లేదు కనుక ఇవాళ రాష్ట్రానికి ఏమి ఇయ్యక్కర్లా మనం బీజేపీ వాళ్ళు అనుకుంది ఏంటంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి బలం ఉంది మాస్ లీడరు ఆయన బలాన్ని మనం వాడుకొని పైకి రావచ్చు అని అనుకున్నారు ఇవాళ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు తిరుగుతా ఉన్నారు ఆయన కూర్చున్నంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తానే వచ్చారు మనం కాదని లేదు ఇవాళ ఆయన సినిమా నటుడైనా ఆయన పని ఆయన చేసుకుంటాను కూడా ప్రజా సమస్యలను స్పందించడం ఆయన నైజం ఇవాళ ఏదైతే పెట్టారో లిస్టు అది మీరు అన్నట్టుగా ఆ విజయ్ కుమార్ గారు అన్నట్టుగా సరిపోదు 2 గంటలు 4 గంటలు ఎన్ని ఇవాళ విద్యా రంగాన్ని కూల్చేస్తా ఉన్నారు అవినీతి చెప్పక్కర్లా తండ్రిని అడ్డు పెట్టుకొని కేవలం కేసులు పట్టుకునే 42,000 కోట్లు ఇవాళ 2.5 లక్ష కోట్లు కొట్టేశారు సార్ 1,00,000 కోట్లు దాటిపోయింది ఎలాగో చెబుతాను లిక్కరు పనికి రాని నాసి రకం లిక్కరకి బ్రాండ్ చేసి దాన్ని 5 రెట్లు 6 రెట్లు అమ్ముకొని దాంట్లో కమిషన్లు కొడుతున్నారు మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా భారీగా ఉంది కేవలం 2,000-1,500 రూపాయలకు వచ్చే ఇసుక ఇవాళ 10,000, 15,000, 20,000 విజయనగరం చెప్పాలి మా తమ్ముడు చెప్పాలి విజయనగరం ఎలా ఉందో బాబ్జీ గారు చెప్పాలి అక్కడ పరిస్థితి ఇవాళ మా విష్ణుకుమార్ రాజు గారు ఏదేదో అనేవాడు ఇవాళ ఆయన నెత్తిమీరు కొట్టుకుంటున్నాడు పొరపాటు అయిపోయింది ఆ రోజున కేవలం కిరాయిల గురించి నేను అనవసరంగా ఆందోళన చేశాను ఇవాళ ఒక్కటి ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆశ్రయించుకునే పరిస్థితి వస్తా ఉంది సార్ ఉన్న మాట యథార్థం ఇవాళ వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి యొక్క చర్యల వల్ల పరుగు పోతా ఉంది మనం మళ్ళా అధికారంలోకి రాలేమనే ఫ్రస్ట్రేషన్ లో వారు యుద్ధానికి తరలిపుతున్నారు ప్రతిపక్షాల మీద యుద్ధం లేక పోలీసుల సహకారంతో దాడులు చేయడం తప్పుడు కేసులు పెడితే అయిపోద్దని అనుకుంటున్నారు కానీ ఈ కేసులు నిలబడేవి కాదు పెట్టేవి కాదు ఎంత అరాచకం అండి బీహార్ లో చూసావా ఎంత అరాచకం లేదా బీహార్ లో పరిపాలన చూసాం ఒకప్పుడు అరాచకం ఉందనేవాళ్ళు ఎక్కడండి ఇది ఏమోకండి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక ఆటంక విధానాలు దోపిడీ మీద ఎక్కడ చూసినప్పుడు అన్ని రంగాల్ని కుదేలు విద్యారంగం కుదేలు సార్ విద్యా సంస్థలన్నీ మూతపడే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు పేర్లు మార్చి జగనన్న. ఇవాళ ఇందాక ఒకటి మర్చిపోయి ఉంటారు, జగనన్న పంది పెంట వ్యాపారం కూడా మొదలెడతారంటండి త్వరలో. ఎందుకంటే మటన్ షాపులు చేపల షాపులే కాదండి, జగనన్న పంది పెంట వ్యాపారం కూడా బాగుంటుందని, అలాగే జగనన్న శ్మశాన వాటికలు కూడా బాగుంటాయని ఈ విధంగా వాళ్ళు నిర్ణయాలు చేసేదానికి అవకాశం ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రియలైజ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ ర్యాంక్ అండ్ పేర్స్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళంతా కూడా ఈ విధానం కరెక్ట్ కాదు, మనం వెళ్తాం కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వీళ్ళు మనకి పోలవరం నిధులు ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, పోర్ట్లన్నీ వాళ్ళు కట్టబెడతా ఉన్నారు, రాష్ట్ర సంపదని గుజరాత్ కట్టబెట్టే పరిస్థితి వస్తా ఉన్నారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యి ఉంటారు ఈ ఆదాయానికి ఏ విధంగా రాష్ట్ర సంపదని ఎలా కట్టబెడుతూ ఉన్నారు, రియలైజ్ అయ్యారో లేకపోతే బీజేపీ రాజకీయాన్ని అర్థం చేసుకున్నారో, లేకపోతే ప్రజల అవసరాన్ని ప్రజల అశక్తతని నిస్సహాయతని అర్థం చేసుకున్నారో తెలియదు. మొత్తం మీద అయితే ఒకటైతే జరుగుతోంది, ఏ కారణం ఏదైనా కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు. కాకపోతే ఆ దిగడం అనేది రెండు వైపులా ఉంటుందా, రెండు వైపులా మీన్స్ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంటుందా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంటుందా అనే దాని మీద కొన్ని సందేహాలు కొన్ని అంచనాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తోంది, లేకపోతే ద్రోహం చేస్తోంది, లేకపోతే ఇస్తామన్నవి ఇవ్వడం లేదు, కొన్ని కొన్ని విషయాల్లో పట్టి పట్టినట్టు వ్యవహరిస్తుంది అనేది రాష్ట్ర ప్రజల ఒక అభిప్రాయం. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అదే స్పిరిట్తో టేకప్ చేయబోతున్నారు అనేది చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటా. లక్ష్మణ్ గారు అండ్ బాబ్జీ గారు ప్లీజ్ కోఆపరేట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంది, రాష్ట్రంలో సమస్యల మీద ఇక ప్రత్యక్ష పోరాటాలకి దిగుతున్నారు, బీజేపీ విషయంలో ఎలాంటి ఆలోచనతో వెళ్ళబోతున్నారు అనే దాన్ని చర్చ చూస్తున్నాం. అయితే ఇప్పుడే బ్రేకింగ్ ఒక వీడియో ఒకటి రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి వీడియో. దాదాపు 10 నిమిషాల పైగా రాష్ట్రంలోని పరిస్థితుల మీద, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిస్థితుల మీద మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఒక మొత్తం చూపించలేం కాబట్టి ఒక బిట్, ఒకటి కీలకమైన పాయింట్ ఒకటి విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారి బయట ప్లీజ్ చేయండి. పవర్ పాలిటిక్స్ లేదంటే అవకాశవాద రాజకీయాలకైతే ఇలాంటి వాతావరణంలో కొన్ని సైద్ధాంతిక సూత్రాలకి నిలబడి ముందుకెళ్తున్న అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 180 స్థానాలు గెలవటం, అలాగే ఇన్ని వేల సర్పంచులు మేము గెలవటం, ఇవన్నీ కూడా చాలా బలమైన మార్పుకి సంకేతంగా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఉదాహరణకి తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీ గెలిచినప్పుడు చాలా తక్కువ స్థానాలు గెలిచేది, కానీ అది మార్పుకి సంకేతం. ఈ రోజున వాళ్లే ఇక్కడ విజయ జెండా ఎగిరివేశారు. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజున మేము చేస్తుంది ప్రతి ఒక్కరికి చిన్న మార్పుగా కనిపించవచ్చు, కానీ సంపూర్ణమైన మార్పుకి చాలా బలమైన అడుగు ఇది. ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉందనేది ఇంకొక సందర్భంలో చెప్తాను. కాకపోతే అసలు ముఖ్యంగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, అలాగే ఉప సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పరిస్థితుల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన అసలు నడిచిన విధానం, అంటే ఎన్నికలు నడిపిన విధానం చాలా చాలా బాధ కలిగించింది. ఒకవైపు ఏమో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కంకణం కట్టుకున్న మాటలు చెప్తారు, ఇంకెవరికి స్థానం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే మీకు ఇళ్ల స్థలాలు నిలిపేస్తాం, అలాగే పింఛను రేషన్ కార్డులు నిలిపేస్తామని చెప్పి ప్రతి వాలంటీర్స్ ద్వారా బెదిరింపులు. జనసేన తరపున అలాగే మిగతా ప్రత్యర్థి పార్టీల తరపున అభ్యర్థులు ముందుకు వెళ్తుంటే నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, పైగా వారి ఆర్థిక మూలాలపై దాడి చేసే పరిస్థితి. అందుకే ప్రభుత్వంతో వాళ్ళు నడవట్లేదు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సొంతంగా చేసుకున్న వ్యాపారాలను కూడా ఏదోలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఉపసంహరించుకోలేక బెదిరించేలా చేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. స్వయంగా మంత్రులే ఈ ఎన్నికల ప్రక్రియ నడిపించడం, స్టేట్ ఎన్నికల కమిషను ఒక చోద్యం చూస్తూ నిలబడిపోయింది. అది ఎన్నికల సమయానికి దగ్గరగా ఉండటం, ఒకవేళ ఎలాంటి బెదిరింపులు అంటే మీరు మాకు ఓట్లు అయిపోయి మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వం, ఇలాంటి బెదిరింపులు, దానివల్ల కొంత ఇది. మాకు మిత్రపక్షమైన బీజేపీ కూడా కొంత ఇవ్వటం కూడా, మేము ఇంకొన్ని ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా సాధించేవాళ్ళం, కానీ ఇది బీజేపీకి ఇచ్చిన స్థానాలు కూడా వాళ్ళు ఇంకొంచెం బలంగా చేస్తుంటే బాగుండేది. ఇది కూడా మేమిద్దరం కూర్చుని బీజేపీని మా నాయకులు కూర్చున్నప్పుడు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మేము అన్ని చోట్ల ఎంపీటీసీలని పోటీలో లేకపోవడం వల్ల అది జెడ్పీటీసీ అభ్యర్థి పైన కూడా పడింది. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తి స్థాయి కమిటీలు ఇంకా మాకు లేకపోవడం కూడా ఒక చిన్న లోటుగా అనిపించింది. రైట్, దీంట్లో రాష్ట్ర సమస్యలతో పాటు ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకుని ఎన్నికలు జరిగిన తీరుని విశ్లేషిస్తూ వైసీపీ పార్టీ యొక్క విధానాల మీద, ప్రభుత్వం యొక్క అరాచకాల మీద విరుచుకుపడే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా ఉంది ఆ వీడియో నిజానికి. इपड़े जस्ट ब्रेकिंग वीडियो अभी राइट एनीवे लक्ष्मण गारु नमस्कार सर नमस्ते लक्ष्मण गारु पवन कल्याण गारु मल्ली मल्ली अंटे కొత్తని కాదు మధ్య మధ్యలో వదిలేశారని కాదు కానీ చిన్న గ్యాప్ తర్వాత డైరెక్ట్ గా ప్రత్యక్ష కార్యాచరణలోకి వస్తున్నారు అందరితో ఉద్యమకారులతో కలిసి ఉద్యమం చేయడానికి సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి లక్ష్మణ్ గారు వికే గారు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల స్పష్టత ఉన్నది అలాగే ఈనాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన పట్ల కూడా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నది కానీ రాజకీయంగా తప్పటడుగు వేశారు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనేటువంటి అంశంపైన ఆర్థికవేత్తలతో ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి 75,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అని ఒక విస్పష్టమైనటువంటి భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత 2-3 వేల కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఆపొద్దు కింద ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుకు సంబంధించి చేయలేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదన్నారు రామాయపట్నం లేదన్నారు ఇస్తామన్న జోన్ ఇవ్వలేదు రైల్వే జోను పోలవరానికి DPR 2 ఇవ్వలేదు అమరావతికి రాజధాని వివాదాన్ని వైఎస్ఆర్సీపీనే సృష్టించింది కాబట్టి దానికి నిధులు లేదు ఏ ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల అది తెలిసి తెలిసి ఒకనాడు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు పాచెలెట్లు ఇచ్చారన్నటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వైపున అడుగు వేయడం వాళ్ళతో రాజకీయ పొత్తులోకి వెళ్ళడం అనేటువంటిది ఆయన చేసినటువంటి తప్పటడుగుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు ఆ అడుగు వెనక్కి తీసుకోకుండా బీజేపీ నుంచి వేరుపడకుండా రాజకీయ బంధాన్ని కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్లో అది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కానీ అమరావతి పరిరక్షణకు కానీ విభజన హామీల అమలుకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజీ లేని పోరాటం చేయాలంటే అది ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తుంది రాజకీయ బంధం ముందు దాని పట్ల స్పష్టత తెచ్చుకోవాల్సినటువంటి అవసరం జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే 100% విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరతాము అని అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని 4 వ్యూహాత్మక రంగాలు మినహాయించి దేనిని ప్రభుత్వ రంగంలో కొనసాగించమని తాజాగా ఇవాళ మానిటైజేషన్ విధానాన్ని కూడా ప్రకటించిన తర్వాత ఒక భావజాలంతో బీజేపీ మోడీ గారి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంటే వాళ్ళతో రాజకీయంగా సఖ్యతలో ఉండి విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమానికి నేను నాయకత్వం వహించి దాన్ని పరిరక్షిస్తాను అని చెబితే అది ప్రజలకంత విశ్వాసం కల్పించలేదు అలాగే గోడ మీద పిల్లగలాగా అమరావతి రాజధాని రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉన్నది మాకేం సంబంధం లేదని పదే పదే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ అమరావతి ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క గోడ మీద పిల్లి వాటాన్ని ప్రశ్నించకుండా ఇవాళ ప్రజా ఉద్యమానికి నిజాయితీగా నిలబడడం అనేది సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలని అది స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటివి కానీ ఇతర సమస్యలపైన కానీ చిత్తశుద్ధితో ఆయన మాట్లాడవచ్చు కానీ బీజేపీ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఆగ్రహం ఉన్నది వారితో రాజకీయ బంధాన్ని కొనసాగిస్తూ ఈ సమస్యలపైన పోరాటం చేయడం సాధ్యం కాదు ఎందుకంటే అన్ని విషయాల్లో మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అండగానే ఉంటున్నది అనేది ప్రజలు భావిస్తున్నారు బలంగా భావిస్తామన్నారు ఇవాళ చేస్తున్నటువంటి అప్పులు చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏం జరుగుతున్నది ఆర్థికంగా సంక్షోభ ఊబిలో కూరుకుపోతున్న మోడీ గారి ప్రభుత్వం అడపాదడప రిజర్వ్ బ్యాంకు లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ నుంచో కాగ్ నుంచో ఉత్తరాలు రాయొచ్చు కానీ క్రమశిక్షణ రాహిత్యంతో ఆర్థిక వ్యవస్థను గాడి తప్పించినటువంటి దాన్ని గాడిలో పెట్టడానికి తీసుకున్న చర్యలేంటి ఏమీ లేదు రైట్ అందువల్ల నేననేది ఏంటంటే బీజేపీతో రాజకీయ పొత్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమో ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పోరాటం చేయడం అనేది సాధ్యం కాదు అది ముందు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైట్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం బాబ్జీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష పోరాటానికి దిగబోతున్నారు అనగానే రెండు అంశాలు చర్చకు వస్తున్నాయి ఒకటి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కనుక రంగంలో దిగి ఏదైనా ఒక ఇష్యూని టేకప్ చేస్తే అది సీరియస్ అవుతుంది ప్రభుత్వాలు నాకు తెలిసి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ప్రతి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ప్రతి సమస్యను కూడా ఫుల్ఫిల్ చేశాయి ఆ సమస్యను పరిష్కరించింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరే అదృష్టమో దురదృష్టమో ఈ ప్రభుత్వం అనే కరోనా వల్లనో ఇంకో కారణం వల్లనో సీరియస్గా టేకప్ చేయాల పవన్ కళ్యాణ్ ఇంతవరకు టేకప్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు సమస్యని సీరియస్గా టేకప్ చేస్తారనేది ఒక అంశం అయితే ఈ ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోది కాబట్టి కేంద్రంతో పోరాడేటప్పుడు బీజేపీతో సంబంధం ఏంటో తేల్చకుండా పోరాటం అనే దాని మీద ఎలా ఉండబోతుంది అనేది ఈ రెండు అంశాల మీద చర్చ జరుగుతోంది మీ వ్యూ ఏంటి దీని మీద ప్లీజ్ తప్పనిసరిగా ముందుగా వికే గారు మీకు మా పెద్దలు బుచ్చి చౌదరి గారికి లక్ష్మణ్ గారికి సోదరులు సుందర విజయ్ కుమార్ గారికి అందరికీ ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీరు నేను చెప్పిన అంశంలో అంటే లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి అంశాన్ని నేను సమర్థిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక క్రౌడ్ పుల్లర్ పెద్ద క్రౌడ్ పుల్లర్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరే మాస్ ఫాలోయింగ్ ఉండి ఆయన చెబితే లక్షల కోట్ల మందికి వేరంగా వెళ్ళేది ముఖ్యంగా యూత్ మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే రాజకీయాలు మాట్లాడేవాళ్ళు పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరంగా ఆయన చెబితే ఎక్కి అంత స్పీడ్గా ఎవరికి ఎక్కదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆ జనంలోకి చొచ్చుకుపోయే మాట్లాడే నాయకుడు అవసరం అది పవన్ కళ్యాణ్ గారు గతంలో నిరూపించారు గతంలో మనందరికీ తెలుసు విశాఖపట్నంలో నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో పార్టిసిపేట్ చేశాను మరి భవన రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇసుకపైన పోరాటం చేసినప్పుడు లక్షల మందితో పెద్ద సదస్సు చేశారు అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టినప్పుడు కానీ నేను కూడా ఆ రోజుల్లో అటెండ్ అయ్యాను అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే గంగవరం పోర్ట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రక్షాళన చేయాల్సింది పోయి రాజకీయాల్లో జరుగుతున్న రాక్షసత్వాన్ని ఆయన వీడియో రూపంలో చెప్పిన అంశం కావచ్చు ఏది ఏమైనప్పటికీ బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమం వెనక మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంది అంటే ప్రజలను నమ్మడానికి ఎక్కువగా అవకాశం ఉండదు దీనికి కారణం ఏంటంటే ఉండదు ప్రజలు ఎక్కువ నమ్మలేరు ఎందుకంటే బీజేపీ మీద తీవ్రమైన కోపం ఉంది రాష్ట్రంలో ప్రజలకి ఈరోజు వైఎస్ఆర్ సిపిని ఎంతైతే తిట్టుకోగలుగుతున్నామో మనం అంతే స్థాయిలో ఈరోజు బీజేపీ మీద కూడా ఉదాహరణకి మీకు ఒక మాట చెప్పాలి ఈ మధ్యన జీవీఎల్ నరసింహారావు ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి ఓ సదస్సు పెట్టాడు ఆయన సదస్సు పెట్టి ఆయన ప్రకటించినటువంటి అంశాలు చాలా అత్యంత ఆశాస్పదం ఉత్తరాంధ్ర కబ్జాకు గురవుతుంది ఉత్తరాంధ్రలో అభివృద్ధి కన్నా కబ్జా జరుగుతుంది ఉత్తరాంధ్రలోని అసలు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు వ్యాపారం చేస్తున్నారని ఆయన మాట్లాడుతున్న మాట అత్యంత ఆశాస్పదం మరి మీరేం చేస్తున్నారు ఇలా జరుగుతూ ఉంటే మరి మీకు లేదా బాధ్యత మరి మూతపడిపోయిన పరిశ్రమల కోసం మీరేం చేశారు జట్టీలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భూములన్నీ అంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతాన్నంతా అమ్మి పారేస్తుందో మరి అది ఎవరు అదాని ఎవరు ఆంధ్రప్రదేశ్కి అదానికి సంబంధం ఏంటి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు నేను దీనిపైన ఉద్యమం చేస్తానంటే ఆయన్ని బీజేపీని విడిచిపెట్టి బయటకు వచ్చుంటే ఆయనకి గ్రాఫ్ పెరుగుతుంది అది వాస్తవాన్ని జనం నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పినా ఏం మాట్లాడినా అది విని 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 విసిగిపోయి జగన్కి ఓటేశారు ఇప్పుడు ఈరోజు ఎవరో ఒకరు కరెక్ట్గా వాస్తవాలు చెప్పడానికోనో లేకపోతే జనాన్ని మొబలైజ్ చేయగలిగేవాళ్ళు లేకపోతే నిజాలని జనం ముందు ఆవిష్కరించడానికి ఒక మంచి అవసరం అది పవన్ కళ్యాణ్ గారు కావడాన్ని మనం అభినందిస్తాం కానీ వాస్తవాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతున్నా ఏం చేస్తున్నా అనేక రకాలైనటువంటి తేడా రాకూడదు అని అనుకుంటే గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటంలో ఒక చిత్తశుద్ధి కనిపించాలి జనానికి. అందుకని తీసుకుంటున్నటువంటి రేపు తీసుకునే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా స్పష్టంగా బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏం జరుగుతుందని క్లారిటీతో రావాల్సిన అవసరం ఉంది. రావాలి రావాలి రాకపోతే సాధ్యం కాదు. బాబ్జీ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఒకటి వాస్తవం, అది అది వ్యూహాత్మకమో లేకపోతే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బీజేపీకి నచ్చినా నచ్చకపోయినా జనసేన లాంటి పార్టీ అంటే ఒక 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 సైద్ధాంతిక నిబద్ధత ఒక భావజాలంతో వచ్చిందని ప్రశ్నించడానికి వచ్చిన పార్టీగా జనసేన పార్టీ బీజేపీతో ఉండడం ప్రజలకు ఇష్టం లేదు. ఇందులో ఇంకా రెండో అభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. ప్రజలతో పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ జనసేన కార్యకర్తలు ఇంక్లూడింగ్ సుందరపు విజయ్ కుమార్ కూడా బీజేపీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. సో దానిపైన ఒక క్లారిటీతో రాబోతున్నారా? వైజాగ్ నుంచి ఒక మొదలెట్టే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుందా? బ్రీఫ్గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. సారీ కాదు సార్ వెంకటేష్ గారు, మమ్మల్ని కూడా అలాగా మా మాటలు కానీ కూడా మీరు ఫిక్స్ చేసేస్తారు అంటే నాకు తెలుసు కదా. ఇప్పుడు నాకు అన్ని పార్టీల లాగానే మీ పార్టీలో చాలా మంది మిత్రులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి తెలుసు కాబట్టి యా చెప్పండి సార్. వాస్తవానికి కేంద్రం ఇది బీజేపీ అనేది కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం మొత్తంలో తీసుకున్న నిర్ణయం. మేమైతే రాష్ట్ర పార్టీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ. మేము ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆత్మగౌరవానికి తెలుగు ప్రజల గురించి మేము క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు మాకు ఇది చాలా పెద్ద అంశం. అది వాళ్ళకి చిన్న అంశం అయితే అయ్యి ఉండొచ్చు, ఇది చాలా పెద్ద అంశం. ఈ అంశం మీద మేము రాజీ లేని ఒక నిర్ణయానికి మేము చాలా క్లియర్గా వచ్చాం. అది వాళ్ళ నుంచి బయటకు వస్తే అది దానికి చిత్తశుద్ధి ఉంటుందా, లేకపోతే వాళ్ళతో పాటు ఉంటే చిత్తశుద్ధి ఉండదా, ఇవన్నీ ఉండవండి. 100% వాళ్ళతో ఉన్నా లేకపోయినా మాకు మా నాయకుడికి ఎప్పుడైనా సరే ఒక మాట అన్నాక ఒక 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 దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిన దాకా ఇంకా దాని మీద రాజీ లేని పోరాటం చేస్తాం. మీ అందరికీ తెలుసు 100%. రేపు రాబోయే రోజుల్లో మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో ఒప్పిస్తామనే నమ్మకం మాకు ఇంకా కొంచెం ఉంది, ఇంకా ఉంది. అది మరి మేము ముందుకి ఇంకా రోడ్డు మీదకి వచ్చామంటే కొంత అటు ఇటుగా ఉన్నట్టు కూడా మీ అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా మాకు తెలుగు ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ నేతలే సొంత పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలే ఇది మా జాతీయ విధానం దీంట్లో చేయగలిగింది ఏం లేదని చేతులు ఎత్తేసారు. ఎప్పుడో నిర్మలా సీతారామన్ ఇప్పుడు 10 సార్లు చెప్పింది ఆమె. అంటే ఇంత స్పష్టంగా సొంత పార్టీ నేతలే చెబుతుంటే మిత్రపక్షమైన మీరు ఎలాగా ఒప్పించగలమనే ధీమా ఏంటి మీకు సార్? వాళ్ళకి అది ఆ మాట, నిర్మలా సీతారామన్ గారికి ఆ మాట, మాకు కాదు. మాకు కావాల్సింది స్టీల్ ప్లాంట్ అంతా ఇక్కడే, అది గవర్నమెంట్ దీంట్లోనే ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోనే ఉండాలి. ఇది మాది సార్. నిర్మలా సీతారామన్ గారు ఆవిడ బీజేపీ లేకపోతే కేంద్రంలో ఆవిడ మాటలో ఆడి, మా మాట మాది. చూద్దాం ఏం జరుగుతుందో. మీ నమ్మకం నిలబడుతుందో, ప్రజల నమ్మకం నిలబడుతుందో, లేకపోతే పొలిటికల్ గేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది చూద్దాం. లక్ష్మణ్ గారు సారీ సమయాభావం వల్ల ఎక్కువ ఇది తీసుకోలేకపోతున్నాను, మన్నించాలి లక్ష్మణ్ గారు. అలాగే విజయ్ కుమార్ గారు, బాబ్జీ గారు అండ్ బుచ్చి చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.